దేవాలయం లాంటి మా పార్టీపైకి, మా నాయకుడు చంద్రబాబు నివాసంపైకి రౌడీలను పంపి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసింది వైసీపీ అని ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. పల్నాడు జిల్లా పెద్దకురపాడు నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భాష్యం ప్రవీణ్ నియోజకవర్గ యువతతో దిశానిర్దేశ కార్యక్రమం చేపట్టారు. 2019 ఎలక్షన్లో కోడికత్తి డ్రామా తరువాత బాబాయి హత్య జరిగిన వైసీపీ ఇప్పుడు కంకర రాయి డ్రామాకు తెరతీశాయని మండిపడ్డారు. శనివారం సాయంత్రం విజయవాడలో ప్రచారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిపై ఎవరో రాయేశారని, అది తెలుగుదేశం పార్టీ వారు చేశారని వారు వైసీపీ వారు ఆరోపిస్తున్నారు. ఇది చాలా తప్పు. గతంలో 2019లో ఎలక్షన్ల ముందు కోడికత్త డ్రామా ఆడారు, ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపారు. రాయని కంకర రాయని మరో డ్రామాకు తెరలేపారు. మరి రేపొద్దున బాబా హత్య, 2019లో బాబా హత్య చేశారు. రేపొద్దున ఎవరు హత్య చేయబోతున్నారో కూడా ఇప్పుడే వైసీపీ వారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు, తర్వాత బాబాయిని చంపేశారు. అట్లానే ఇప్పుడు రాయి డ్రామా ఆడారు, కంకర రాయి డ్రామా ఆడారు. మరి రేపొద్దున ఎవరిని చంపుతారో, మరి ఆ ఛాన్స్ ఎవరికి రాబోతుందో వైసీపీ వారే నిర్ణయించుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది అట్లానే మా తెలుగుదేశం పార్టీ కార్య దేవాలయం లాంటి మా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసి గతంలోనే 2022 ఆ ప్రాంతంలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కూడా జరిగిందండి. పెద్ద ఎత్తున లారీల్లో కారుల్లో జనాలు వచ్చేసి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. అటువంటి నీచ సంస్కృతి వైసీపీ వారికే ఉందండి. మేము ఎటువంటి మా నాయకుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు, మా నాయకుడు ఇటువంటి ఎప్పుడు ప్రేరేపించడు, ఇటువంటి ఎప్పుడు మా కార్యకర్తలు కూడా చేయడానికి ఇష్టపడరండి. అటువంటి అట్లానే కోసూరులో కూడా చిన్న ఘటన జరిగింది గతంలో. గత శనివారం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రావటం, కోసూరు సభ సక్సెస్ అవటం, అవి కన్ను కొట్టి వైసీపీ వారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల ప్రోద్బలంతో మా పార్టీ